లాక్డౌన్ ప్రారంభమైన నాటి నుంచి దాదాపు అన్ని రంగాల వారు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా హోటల్స్, రెస్టారెంట్ల గత 3 నెలలుగా మూసున్నాయి. ఇప్పుడిప్పుడే ఓపెన్ చేసినా కస్టమర్లు లేక యజమానులకు నిరాశ ఎదురవుతోంది. హైదరాబాద్ లో హోటల్స్ లో కస్టమర్లు లేక వర్కర్లకు జీతాలు ఇవ్వలేక యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక హైదరాబాద్ లోని హోటళ్ల పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశ్విత అందిస్తారు. కరోనా కేసుల సంఖ్య వేలల్లో నమోదవుతున్న పరిస్థితి అయితే ఇంకా హైదరాబాద్ వ్యాప్తంగా చెప్పనక్కర్లేదు. దాదాపు 950 కేసులు దాటి నిన్న కూడా నమోదైన పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం అయితే అన్ని వ్యవస్థల మీద కూడా ఈ యొక్క కరోనా ప్రభావం అనేది పడుతూనే ఉంది. అంటే గవర్నమెంట్ కొన్ని సడలింపులు ఇచ్చినప్పటికీ కూడా అటు ఎవరైనా కావచ్చు, అంటే అన్ని వ్యవస్థలు వ్యాపారాలకు సంబంధించినటువంటి వాళ్ళు చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం వరకు కూడా అందరూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. సో ప్రస్తుతం అయితే మనము హోటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముఖ్యంగా హోటల్స్, సినిమా థియేటర్స్ ఇవన్నీ కూడా దాదాపుగా 3 నెలల నుంచి మూసే ఉన్నాయి. కానీ ఈ యొక్క 20-30 రోజుల నుంచి కూడా దాదాపు తెరుచుకోవచ్చు అనేసి గవర్నమెంట్ చెప్పింది, కొన్నిటికి అనుమతినిచ్చింది. కానీ పరిస్థితి మాత్రం చాలా బ్యాడ్గా ఉందనే చెప్పవచ్చు. ఇకపోతే మళ్ళీ లాక్డౌన్ అనే పరిస్థితి ఉండడంతో తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్లో అయితే చాలా వరకు అన్ని వ్యవస్థలు క్లోజ్ అవుతున్న పరిస్థితి. అన్ని సంస్థలు కూడా దాదాపు ఇంకా పనిచేసినా కూడా, అంటే లాక్డౌన్ మళ్ళీ ఉంటే ఇబ్బందులు ఎదురవుతాయని ఆలోచిస్తూ ఇంకా క్లోజ్ చేసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం అయితే మనం ఒక హోటల్లో ఉన్నాము. ఈ హోటల్ యజమానితో, సల్మాన్ టిఫిన్ సెంటర్లో ఉన్నాము. ఇక్కడ మాట్లాడి చూద్దాము యజమానితో, అసలు ఎలా ఉంది పరిస్థితి అనేది కూడా. సార్ చెప్పండి, ఎన్ని రోజులు అవుతుంది హోటల్ తెరిచి, ఎలా ఉంది అసలు? హోటల్ ఓపెన్ అయ్యేసి అబౌ 40 డేస్ అయింది. బిజినెస్ మొత్తం 75% డౌన్ అయిపోయింది. ఏం లేదు, గవర్నమెంట్ చెప్పిన రూల్స్ అన్నీ ఫాలో చేస్తూ ఉన్నారు, అంటే కస్టమర్ రాలేదు. నార్మల్గా ఇది ఈ యొక్క ఏరియా ఏదైతే ఉందో దాదాపుగా ఎవ్రీ మూమెంట్ ఖచ్చితంగా 100ల సంఖ్యలో ప్రజలు ఉండేది, ఎప్పటికప్పుడు ఫుల్ అవుతూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎలా ఉంది, అసలు వస్తున్నారా కస్టమర్స్? లేదు లేదు మేడం, ఇప్పుడు ఏమంటే పొద్దున 6 స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు పొద్దున అంతా కొద్దిగా పార్సెల్ ఉంటాయి, అంటే ఫ్యామిలీ ఎవరు వస్తారు, తర్వాత ఈ ఖాళీ హోటల్ ఎవరు రారు, హోటల్కి ఎవరు రారు. అంటే రెగ్యులర్గా నార్మల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎంతమంది వచ్చేవాళ్ళు? నార్మల్ సిట్యువేషన్ ఉంటే ఏవో 1000 ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు 100 వస్తే అది గ్రేట్. ఇప్పుడు మా హోటల్కు ఎంతమంది వర్క్ చేస్తూ ఉంటారు? వర్కర్స్ పరిస్థితి, వర్కర్స్ ఎవరు లేదు. మా 6 ఉన్నాం, అదే పడుకో పని చేస్తాం. అది మిల్స్ సైకిల్స్ ఏం లేదు, ఓన్లీ టిఫిన్. అంటే నార్మల్గా ఏ టైమింగ్స్ నుంచి ఏ టైమింగ్స్ వరకు? మార్నింగ్ 6:30 నుంచి 8 తనక ఓన్లీ పార్సెల్ సర్వీస్. ఓన్లీ పార్సెల్, సిట్టింగ్ కూడా ఎవరు ఉంటే ఉండలేదు, లేదు సిట్టింగ్ ఎవరు ఉన్నారు, అన్ని పార్సెల్ తీసుకోవచ్చు వస్తే. దాదాపుగా ఈ 3 నుంచి చూసుకుంటే ఎంత నష్టం ఉంటుంది? అబౌ 3 చూస్తుంటే అబౌ మాకు పర్ మంత్ 3-4 lakhs రూపీస్. జీతాలు ఇచ్చే పరిస్థితి ఉందా? లేదు మేడం, అన్నీ మా సేట్ ఏమంటే జేబు చేస్తున్నా సేఫ్. ఇంకా ఇద్దరు ముద్దుగారు ఉన్నారు, డైలీ పేమెంట్, తర్వాత 4 పర్మనెంట్ ఉన్నారు, మొత్తం కరెంట్ బిల్లు, ఆది బిల్లు ఉంటే ఏం లేదు. హోటల్లో నడిస్తే కష్టమవుతున్నాయి. సో మళ్ళీ లాక్డౌన్ అంటున్నారు కదా, ఒకవేళ ఉంటే మళ్ళీ పరిస్థితి ఏంటి? మళ్ళీ పరిస్థితి ఉంది ఏం చెప్పాలి మేడం. ఇప్పుడు ఊరు పోతే అంటే బస్సులు లేవు, ఇక్కడ ఉంటే 4 ఇక్కడ పనిచేసి ఇక్కడ చేసి దీనిలో అంతే, ఇంకేం లేదు. లాస్ట్ 3 నుంచి మేము ఇక్కడ, మేము కర్ణాటక బెంగళూరు పోలేదు, ఇక్కడే ఉన్నా, ఇక్కడ ఏమో చేసి తింటున్నా అంతే. సో ప్రస్తుతం అయితే పరిస్థితి బాగాలేదు. సో చూస్తున్నాం కదా మొత్తానికి అయితే హోటల్స్ పరిస్థితి, చిన్న టిఫిన్ సెంటర్ దగ్గర నుంచి పెద్ద పెద్ద హోటళ్ల వరకు కూడా అన్నిటి పరిస్థితి చాలా దయనీయంగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా దాదాపు 3 లాక్డౌన్ సమయంలో చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాము. వర్కర్స్ అంతా కూడా తమ సొంత స్థలాలకు వెళ్ళిపోయారు. అంటే దాదాపుగా ఈ హోటల్స్లో చాలా వర్క్ చేసే వాళ్ళందరూ కూడా బీహార్ అట్లాంటి ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళందరూ కూడా తమ సొంత స్థలాలకు వెళ్ళిపోయినారు. ఇంకా ఇక్కడ వర్క్ చేయడానికి కూడా వర్కర్స్ లేని పరిస్థితి. ఒకవేళ వర్క్ చేయడానికి వర్కర్స్ ఉన్నా కూడా వాళ్ళకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి. కస్టమర్స్ లేనప్పుడు ఎలా జీతాలు చెల్లిస్తామనేసి కూడా యజమానులు వాపోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇంకపోతే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా కొన్ని 1000 సంఖ్యలో హోటల్స్, టిఫిన్ సెంటర్స్ ఇవన్నీ కూడా 1000 సంఖ్యలో ఉన్నాయి. వాటి పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉందనే చెప్పవచ్చు. ఎక్కడా కూడా వర్కర్స్ లేని పరిస్థితి. కరోనా ఎఫెక్ట్తో వర్కర్స్ అంతా కూడా తమ సొంత ఊళ్ళకు వెళ్ళిపోయినారు. అండ్ సేమ్ టైం
ఇంకా హైదరాబాద్ లో మళ్ళీ లాక్ డౌన్ అని వినిపిస్తుండడంతో ఇంకా ప్రజలు కూడా వెళ్లిపోతుండడంతో అసలు కస్టమర్స్ కూడా కరువైన పరిస్థితి మరోవైపు ఈ రెండింటి కారణంగా అటు అసలు అన్ని వ్యాపారాలకు సంబంధించి థియేటర్స్ కావచ్చు షాపింగ్ మాల్స్ కావచ్చు హోటల్స్ కావచ్చు ఇలా చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం వరకు కూడా ప్రతి ఒక్కరూ నష్టపోతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంది ఈ విధంగా హైదరాబాద్ అనేది మొత్తంగా ఖాళీ అనేది స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ప్రస్తుతం ఇది హోటల్స్ కి సంబంధించి వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్ తో కలిసి అశ్విత ప్రైమ్ న్యూస్।